హాయ్ ఫ్రెండ్స్, నేను అజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఒక బడ్జెట్ రౌటర్, నేను రీసెంట్గా చేసిన రౌటర్స్ అని కొంచెం అబోవ్ మిడ్ రేంజ్ అని చెప్పవచ్చు, కొంచెం బెటర్ రౌటర్స్ అయితే చేసాం మనం. 5000లో చేసాం, 2000లో చేసాం, మోస్ట్లీ మనం గిగా రౌటర్స్ అయితే చేసాం. బట్ చాలామంది ఏంటంటే లెస్ దాన్ 75 MBPS స్పీడ్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఇంట్లో కొంతమంది 40 MBPS ప్లాన్స్ అయితే ఉంటాయి, వాళ్ళకి అంత పెద్ద రౌటర్స్ అయితే యూజ్ లేదు, టు బి ఫ్రాంక్. సో వాళ్ళ కోసం బడ్జెట్లో ఒక రౌటర్ని అయితే ఈరోజు అయితే తీసుకొచ్చాను, TP-Link N300 అనమాట ఇది. సో 845DO ఏదో ఉంటుంది మోడల్ నెంబర్ వచ్చేసి. సో ఎస్, WR845N అనమాట. సో దీని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. దీన్ని ఎలా సెటప్ చేయాలి, ఏంటి స్పీడ్స్ ఎలా ఉన్నాయి, ఎవరికి ఇది సూటబుల్, ఎవరికి వేరే సూటబుల్ అనేది క్లియర్గా ఈ వీడియో అండ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దాట్, మీరు ఆ వీడియో చూసే ముందు ఇప్పటివరకు మన డీల్స్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే మాత్రం ఫాస్ట్గా డీల్స్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు బెటర్ బెటర్ డీల్స్, లూట్ డీల్స్ అయితే అక్కడ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాం. సో దట్ చాలా తక్కువ ప్రైస్కి మీరు మంచి మంచి ఆఫర్స్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఎనీ అదర్ సైట్లు మీరు బెటర్ డీల్స్ అయితే పర్చేస్ అయితే చేయొచ్చు. ఇక దీని యొక్క అన్బాక్సింగ్ విషయానికి వచ్చినట్టయితే, ఫస్ట్లీ మనకి బాక్స్లో ఏం లేదు, మనకి యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది, దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా సెటప్ చేయాలని చెప్పేసి. అండ్ రైట్ నెక్స్ట్ మనకి రౌటర్ ఉంటుందన్నమాట, దట్ సీట్ మనకి ఆ తర్వాత చూసినట్లయితే మనకి అడాప్టర్ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత చూసినట్టు మనకి ఒక ల్యాన్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. దట్ సీట్ మనకి బాక్స్లో కంటెంట్స్ అయితే, బాక్స్ కంటెంట్స్. అండ్ ఇక మనం బాక్స్ పక్కన పెట్టేసి మనం రౌటర్ గురించి మాట్లాడుకున్నట్లయితే, రౌటర్ చూడొచ్చు మీకు. సో ఇలా అయితే ఉంటుంది మీకు. సో ఇవి హై 5 dBi యాంటీనాస్ అనమాట ఇవి. సో మీకు యాంటీనాస్ కూడా చాలా పవర్ఫుల్ యాంటీనాస్ అయితే యూజ్ చేస్తారని చెప్పొచ్చు. ఫ్రంట్ నుంచి చూసినట్లయితే మీకు టాప్లో TP-Link అని అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు LED ఇండికేటర్స్ అయితే ఉంటాయి, మీకు వైఫై వస్తుందా రావట్లేదా, ఇంటర్నెట్ అందుతుందా అందట్లేదా, ఆన్ అయిందా ఆఫ్ అయిందా అనేది LED ఇండికేటర్స్ అయితే మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్లో చూసినట్లయితే ఇంకా ఏముండదు మనకి, బ్యాక్ సైడ్ వచ్చేసి ఎయిర్ ఇంటేక్ లాగా ఉంది కానీ, బట్ ఇవన్నీ క్లోజ్డ్ అయితే ఉన్నాయి. సైడ్స్కి మాత్రం మీకు ఎయిర్ ఇంటేక్ అయితే ఉంది. సో డిజైన్ అయితే కొంచెం పర్లేదు. అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి, వైఫై పాస్వర్డ్, ఎవ్రీథింగ్. సో ఫస్ట్ మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఈ వైఫై పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకి పవర్ అయితే ఉంటుందన్నమాట, సో మెయిన్ పవర్ ఇవ్వడానికి. సో మీరు DC అయితే ఇక్కడ ఇవ్వచ్చు. ఆ రైట్ నెక్స్ట్ మనకి రీసెట్ అయితే ఉంది. ఆ తర్వాత మనకి WPS అయితే ఉందన్నమాట. ఇది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్, WPS కనెక్షన్ చాలా ఫాస్ట్గా అయితే మీరు ఇచ్చుకోవచ్చు. అండ్ వ్యాన్ పోర్ట్ ఉంటుంది, ఇంటర్నెట్ పోర్ట్, మీకు వచ్చే బ్రాడ్ బ్రాండ్ ప్రొవైడర్ నుంచి వచ్చే కేబుల్ మీరు ఈ బ్లూ దాంట్లో పెట్టేసుకోవాలి. అండ్ రిమైనింగ్ 4 పోర్ట్స్ ఉన్నాయి కదా, మీకు ల్యాన్ పోర్ట్స్, మీరు ఏదైనా సిస్టమ్స్కి మీరు ల్యాన్ పోర్ట్ ద్వారా ఇంటర్నెట్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక యాంటీనాలే ఉన్నాయి. ఫిజికల్ వరకు చూస్తే అంటే మనకి, సో రోటర్ అయితే కొంచెం హెవీగానే ఉంది, అంటే పెద్దగానే ఉంది, వెయిట్ అయితే ఏం లేదు. అండ్ ఇక ఫస్ట్లీ దీని సెటప్ అనేది చాలా అంటే చాలా ఈజీ, సింపుల్గా మీరు ఏం లేదు, డైరెక్ట్గా వెళ్ళి వైఫైలోకి వెళ్తే ఇది ఆన్ చేయగానే మీకు, మీరు ఫస్ట్ అయితే ల్యాన్ పోర్ట్కి ఏదైతే వ్యాన్ పోర్ట్ ఉందో మీకు ఇన్పుట్ అయితే ఇచ్చేసేయండి, సింపుల్గా ఆన్ చేసేసేయండి పవర్ కనెక్ట్ చేసి. మీకు అక్కడ ఇది చూపిస్తుంది TP-Link వైఫై రౌటర్ది, సింపుల్ అక్కడ క్లిక్ చేయండి. అక్కడ మీకు పాస్వర్డ్ అడుగుతుంది కదా, పాస్వర్డ్ మీరు ఏదైతే రౌటర్ కొన్నారో ఆ రౌటర్కి బ్యాక్ సైడ్ వైర్లెస్ పాస్వర్డ్ /PIN అని ఉంటుంది అన్నమాట. అక్కడ ఒక 8-డిజిట్ నెంబర్ అయితే ఉంటుంది, ఆ నెంబర్ని మీరు టైప్ చేయండి సింపుల్. ఆ టైప్ చేయగానే మీకు సింపుల్గా కనెక్ట్ అయితే అయిపోతుంది. కనెక్ట్ అయిపోగానే డైరెక్ట్గా లాగిన్ పేజ్కి వెళ్ళిపోతుంది, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే యాక్ట్ యూజ్ చేస్తున్నారా లేకపోతే వేరే అదర్ బ్రాడ్బ్యాండ్ యూజ్ చేస్తున్నారా, ఆ సైట్కి వెళ్ళిపోతుంది. అక్కడ మీరు లాగిన్ అయితే దట్స్ ఇట్, మీరు ఇంటర్నెట్ అయితే యాక్సెస్ చేయొచ్చు. అండ్ దీన్ని ఏమైనా కంట్రోల్ చేసుకోవాలనుకుంటే మాత్రం అఫ్కోర్స్ ఇంతకుముందు TP-Link రౌటర్స్ కానీ ఎక్స్టెండర్స్ కానీ చాలా చేసాం, అన్నిటికున్న యాపే టెత్తర్ యాప్, సేమ్ యాప్ మీకు ప్లేస్టోర్లో ఉంటుంది, అదే యాప్లోకి వెళ్ళండి. దీనికి సంబంధించిన కంట్రోల్స్ అని అక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి, ఇంటర్నెట్ ఎలా వస్తుంది ఏంటి, స్ట్రెంత్ ఎలా ఉంది ఏంటి, అండ్ యాజ్ వెల్ అస్ పేరెంటల్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. ఇట్లాంటి ఆపరేషన్ మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు, ఇట్లాంటివి అయితే ఉంటాయి. ఒకసారి సేమ్ ఇంతకుముందు వీడియోస్లో ఉంటాయి, ఒకసారి టెథర్ యాప్ అయితే విజిట్ చేయండి, మీకు అక్కడ పెద్ద కొత్తగా అయితే ఏముండదు, సేమ్ యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో దట్స్ ఇట్ మనకి సెటప్ అయితే. ఇంకా దీని యొక్క స్పీడ్స్ విషయానికి వచ్చినట్లయితే, సో అకార్డింగ్ టు ప్రైస్ పాయింట్ నేను కంప్లైంట్ చేయదలుచుకోలేదు. ఫస్ట్లీ మీకు స్పీడ్స్ అయితే చెప్తాను, అండ్ ఆ తర్వాత దీని ప్రైస్ ఏంటి, దీన్ని కొనొచ్చా కొనకూడదు, ఎవరు కొనొచ్చనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్లీ మనం స్పీడ్స్ కనుక మనం చూసినట్లయితే 7 ఫీట్ డిస్టెన్స్లో, సో ఇంతకుముందు నేను ఏదైతే రౌటర్ ఉందో సేమ్, మీకు ఎప్పుడైనా సరే నేను ఏ రౌటర్కి సంబంధించిన స్పీడ్స్ చెప్పినా సరే రౌటర్ ప్లేస్ అనేది సేమ్ ఉంటుంది, డిస్టెన్స్ అనేది సేమ్ ఉంటుంది. సో రౌటర్స్ మారుతుంటాయి, సో దట్ మీరు వాటితో కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను, వేరే రౌటర్స్తో కంపేర్ చేస్తే దీని స్పీడ్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి. ఫ్యూచర్లో వచ్చి అన్ని రౌటర్స్తో కూడా అన్ని రౌటర్స్ తోటి కంపేర్ చేసేది మీకు చూపిస్తూ ఉంటాను. సో ఫస్ట్లీ 7 ఫీట్ డిస్టెన్స్ దగ్గర మనకి స్పీడ్ కనుక చూసినట్లయితే 77 MBPS అయితే వచ్చింది. బిఫోర్ దట్ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయి, నా కనెక్షన్ స్పీడ్ కనుక చూసినట్లయితే 150 MBPS, బట్ మీరు ఇక్కడ చూసినట్లయితే 7 ఫీట్ డిస్టెన్స్లో కూడా మీకు 77 MBPS అయితే వస్తుంది డౌన్లోడ్ స్పీడ్. అది అప్లోడ్ చూసినట్లయితే మనకి 88 MBPS అయితే వస్తుంది. 100% మీకు ఏదైతే స్పీడ్ ఉందో ఆ స్పీడ్ అయితే ఇది ప్రొవైడ్ చేయట్లేదు. ఇక్కడ క్లియర్ క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అండ్ 16 ఫీట్లో 72 and 89 అయితే వచ్చింది. 30 ఫీట్లో మీకు 41 డౌన్లోడ్ స్పీడ్ వస్తే, 89 అప్లోడ్ స్పీడ్ అయితే వచ్చింది. అలానే మనకి 45 ఫీట్ డిస్టెన్స్లో కనుక మనం చూసినట్లయితే డౌన్లోడ్ స్పీడ్ 41 ఉంటాయి, అప్లోడ్ స్పీడ్ మనకి 64 అయితే ఉంది.
సో ఇక్కడ మీకు క్లియర్ క్లారిటీ అర్థమైంది అనుకున్నాను. ఇనీషియల్గా నేను స్టార్టింగ్లోనే చెప్పాను, ఎవరైతే 75 MBPS బిలో ప్లాన్స్ యూజ్ చేస్తారో వాళ్ళకి అని చెప్పేసి. ఎవరైతే మోర్ దాన్ 100 MBPS, మోర్ దాన్ 75 MBPS స్పీడ్ ప్లాన్లో కనుక మీరు ఉన్నట్లయితే ఈ రౌటర్ మీకు సెట్ అయితే అవ్వదు. సో మీరు బిలో 40 MBPS కానీ లేకపోతే 75 MBPS కానీ ఉన్నట్లయితే మీకు ఫుల్ఫిల్గా 75 MBPS 75 MBPS స్పీడ్ అయితే వస్తుంది, మీకు బాగుంటుంది. అఫ్కోర్స్ ఇది మనకి 1200 రూపీస్ ఉంటుంది, అప్పుడప్పుడు 1100 అవుతుంది. సో ఆ పర్సన్ మనకి 1000 రూపీస్కే వస్తుంది. సో దాట్ ఆ ప్రైస్ పాయింట్లో కంప్లైంట్ చేయదగ్గదు కాదు. ఎవరైతే ఇంట్లో తక్కువ ప్లాన్తో వాడుతుంటారో మీకు ఇది సెట్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు మోర్ దాన్ 100 MBPS స్పీడ్ కనుక వాడుతున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. 2200లో మీకు రీసెంట్గా మనం అన్బాక్సింగ్ చేసాం మనం MI అయితే ఉంటుందన్నమాట, MI 4A GHz రౌటర్ అయితే ఉంటుంది. దట్ ఈస్ ద బెస్ట్ వన్ ఆ ప్రైస్ పాయింట్లో, మీరు ఆరామ్సే దాన్ని తీసుకోవచ్చు. లేదు మీ దగ్గర కొంచెం డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకుంటే మాత్రం WiFi 6 రౌటర్స్ తీసుకోండి. మీకు అలెక్సా సపోర్ట్తో వచ్చే మనకి టీపీ లింక్లు అయితే ఉన్నాయి. మన ఛానల్ ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశాను నేను, రైట్ నా ఇంట్లో నేను అదే యూజ్ చేస్తున్నాను. అండ్ WiFi 6 ఉంటుంది, స్పీడ్స్ బాగుంటాయి, మీకు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. మీకు అది కంట్రోల్స్ కూడా చాలా ఎక్కువగా అయితే ఉంటాయి. అవి కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. బెటర్ వన్స్ అకార్డింగ్ టు బడ్జెట్ మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఇంట్రెస్టెడ్గా ఉంటే వాటిని అయితే పర్చేస్ అయితే చేయొచ్చు. ఎనీవే ఈ రోటర్ మీద మీ ఒపీనియన్ ఏందనేది కింద కామెంట్లు అయితే మెన్షన్ చేయండి. నన్ను సింపుల్ వర్డ్ అడిగినట్లయితే లెస్ దాన్ 75 MBPS స్పీడ్ ఉంటే 1200 రూపీస్లో దిస్ ఇస్ ద బెస్ట్ వన్ అని అయితే చెప్పొచ్చు. బట్ ఒకవేళ మీరు స్పీడ్స్ ఎక్కువ ఆడేటట్టు అయితే సింప్లీ దీన్ని స్కిప్ చేసి మంచి రూట్ అయితే పర్చేస్ చేయండి. ఎనీవే వీడియో చూసాక మీకు క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే అడగండి. ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.